కేజీఎఫ్ సినిమాతో సంచలన సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు ప్రశాంత్ నీల్. ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలంతా కూడా ఎదురు చూస్తున్నారు. మొదట మహేష్ బాబు, తారక్, రామ్ చరణ్ ఈ ముగ్గురిలో ఒకరితో మాత్రం ప్రశాంత్ నీల్ సినిమా పక్కాగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ అనూహ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమాను అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. మాఫియా డాన్ గా ప్రభాస్ నటించనున్నాడని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే లాక్డౌన్ సమయంలో ఈ సినిమా స్టోరీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపుగా 3 నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండనుందట. మొదటి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చాలా సింపుల్ గా అనుకున్నారట. కానీ లాక్డౌన్ సమయంలో ఈ సన్నివేశంలో చాలా మార్పులు చేర్పులు చేశారట చిత్ర యూనిట్. అలాగే ఈ ఎపిసోడ్ లో బాలీవుడ్ తారలను కూడా నటింపజేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ 2 ను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. RK9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, నేను మీ స్నిగ్ధ. RK9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన RK9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష్రీ. హలో గైస్, నేను మీ హీరోయిన్ హాసిమి గారు. RK9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.